Hey, Simba. లాంగర్ ట్రైన్ సీల్ టైర్లు ఉన్నాయి. సిబి సిబి ఒరిజినల్ గ్లాసులు సార్. ఇంకా టైర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి. ఇవి అనట్లో ట్రాకెస్ స్టెప్ని సీల్ టైర్ ఉంది, వాడినట్టున్న రెండు మూడు సార్లు. ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఏముంది చూడు, లాక్ ఉంది అలా కూడా తీయదాన్ని. అవన్నీ ఏదో బండ్లు అవి తీసి కింద పారేసారు. అది కొంటే ఒక్కొక్కటి 16 రూపాయలు ఉంది. బానట్ ఒరిజినల్ అప్రిల్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ పెట్రోల్ ఇంజిన్ బానటే సే రాకేష్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 54,316 కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్. సింగిల్ ఓనర్ బండి. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. రివర్స్ కెమెరా కూడా ఉంది. పుష్ బటన్ స్టార్ట్. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 2 జూలై 2023 ఆదివారం. ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. TS07 హైదరాబాద్ నెంబర్ పెట్రోల్ బండి. 2021 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2021 ఏప్రిల్ రిజిస్ట్రేషన్, 2036 ఏప్రిల్ 21 తారీఖు వరకు జీవితకాలం ఉంది. పెట్రోల్ ఇంజన్, ఎల్పిజీ, సిఎన్జీ ఏం లేవు, ఇంట్లో ఓన్లీ పెట్రోల్ ఉంది. సింగిల్ ఓనర్ బండి. 54,316 కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ టాంపరింగ్ కాదు. 2024 మార్చి 20 తారీఖు దాకా షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ నిల్డిపు, సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది. 2021 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2021 ఏప్రిల్ రిజిస్ట్రేషన్, 2036 ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంది. మారుతి ఎర్టిగా ZXI,
పుష్ బటన్ స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ 7 సీటర్ పెట్రోల్ బండి బండికి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది ముంగట రెండు టైర్లు 90% ఉన్నాయి వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో 60-70% ఉంది రైట్ సైడ్ టైర్ ఏమో 50% ఉంది మళ్ళీ బ్యాక్ స్టెప్ని కూడా 90% ఉంది స్టెప్ని ఒకసారి తీసి వాడినట్టున్నారు అది 90% ఉంది రైట్ సైడ్ బ్యాక్ ఉన్న టైర్ మనం వెనక స్టెప్ని వేసుకొని వెనకాల స్టెప్పింగ్ పేస్లు ఉన్నది రైట్ సైడ్ బ్యాక్ వేసుకుంటే 90% టైర్లు అవుతాయి కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుండు మారుతి ఎర్టిగా ZXI పెట్రోల్ బండి 2021 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2021 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ 2036 ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ బండి 54,316 కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కస్టమర్ ధర 11 లక్షలు బార్గెనింగ్ ఉంది గ్రే కలరు బండి సీసీ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ 1462 సీసీ ఇంజన్ సీసీ కెపాసిటీ అంటే 1.5 ఇంజన్ అంటాం ఇది అదే 1.4 ఇంజన్ అనుకోరి కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుంది సార్ బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు ఇంకా బండికి 6 లక్షలు లోన్ ఉంది మీరు 6 లక్షలు అమౌంట్ కడితే మేము లోన్ క్లోజ్ చేస్తాం తర్వాత మీరు లోన్ కోతా అంటే నేను బండి ఇక్కడనే పెట్టుకుంటా సీసీ పేపర్ ఇష్యూ చేస్తాం మీరు లోన్ కోరి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు మేము సీసీ ఇచ్చినాక లోన్ ప్రాసెస్ కాక మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొండవాలి బండి మాది కాదు సార్ మా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది 54,000 కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఎవరికన్నా కాల్ చేయరు డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి సారీ 20,000 కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇది 10 లక్షల పైన బండి కాబట్టి 20,000 కమిషన్ ఇవ్వాలి మీరు ఫోన్ చేస్తే మేము ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం మీరు మీకు బండి కొనే ఇంట్రెస్ట్ ఉంటేనే అడ్వాన్స్ పంపురు సార్ నేనైతే బండి గురించి క్లియర్గా చెప్పిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే 24 ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి రీడింగ్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు గ్రే కలర్ ప్యూర్ పెట్రోల్ బండి 1462 సీసీ దీంది కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మీకు వీడియోలో బండి నస్తేనే ఇక్కడ దాకా రారు సార్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 5 లక్షలకు ఇస్తాడు 6 లక్షలకు ఇస్తాను అని అడగకూడదు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తా అంటే చాలామంది నేను ప్రతి వీడియోలో వీడియో చేసిన చాలామంది చాలా దూరంకెళ్ళి వస్తారు థ్యాంక్ యూ మీరు నా మీద నమ్మకం ఉంచుకొని అంత దూరంకెళ్ళి వచ్చినందుకు కానీ వీడికి వచ్చిన తర్వాత మేము ఓనర్ తోటి మాట్లాడిపోయాం ఫోన్ నెంబర్ ఇస్తే మేము ఫోన్లోకి వెళ్ళి కొట్టించినా కానీ పక్కపోన్న ఆయన ఇంకొక ఆయన ఆ డైల్ చేసిన నెంబర్ కొట్టుకొని తర్వాత డీల్ చేసుకుంటుండు లేకపోతే ఈడదాకా వచ్చి మామూల్ని ఏమంటారు సారీ అవయలన వేయడానికి 10 లక్షలు చెప్పిన కారును 4 లక్షలకు ఇస్తాడా 3 లక్షలకు ఇస్తాడా మొన్న మా దోస్తు ఒక ఢిల్లీలో ఇది 2 లక్షలకే తెచ్చిండు ఇవన్నీ డైలాగులు ఉంటాయి వాళ్ళు 5-6 వస్తారు మనం లొల్లు పెట్టుకోవాలని దంద పెట్టుకుంటలేము సార్ ఎందుకంటే మీకు కూడా తెలుసు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ లెక్క ప్రకారమే మనం బండ్లు అమ్ముతాం ఇప్పుడు నేను ఈ బండిని 20 లక్షలు పెడితే నా వీడియో కూడా వాళ్ళు చూడరు ఎందుకంటే దీని వాల్యూ ఎంత ఉందో నేను ఈ ఓనర్ కూడా చెప్పిన అన్న అంత రేట్ రాదు నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినావు ఒక ఫోన్ కొట్టి మమ్మల్ని అడుగుతా మేము నీకు మార్కెట్ రేట్ చెప్పుదాం కదా అంటే లేదు నేను కొన్న రేట్ కంటే నేను ఇంకో లక్ష ఎక్కువ పెట్టమన్నాడు అట్లా ఎట్లా పెడతాం అప్పుడు దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో నువ్వు 2 ఏళ్ళు బండి వాడినావు దాని ప్రకారం 50,000 కిలోమీటర్ తిరిగినావు ఆ డిప్రిషియేషన్ ఓను మిగతా బ్యాలెన్స్ ఎంత వస్తుందో అది తీసుకోవాలి ఇదేమో డీజిల్ బండి రేట్ ఎక్కువ పెట్టుకోవడానికి కాదు కదా పెట్రోల్ బండి ఇదే మనిషి కస్టమర్ షోరూంలో కొనుక్కుంటాడు కొత్త బండి మేము ఇంత క్లియర్గా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేసరికి చాలామంది కోపాలు వస్తున్నాయి ఏదైనా సమాజంలో మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరు దగ్గరికి కూడా రాని అన్నీ మనం ఏంటంటే బిస్కెట్లు వేయాలి వచ్చిన కస్టమర్ సార్ దీని 13 లక్షలకు అమ్ముతా మీరు ఎటు పెట్టిపోరు మీకు ఎందుకు బాధ అన్న అనుకో ఇక మొత్తం జాగ కూడా సరిపోదు 20 గుంటల జాగల కార్లు నిండి నేను అట్లా అయ్యే సార్ అమ్మే ఉద్దేశం ఉంటే నేను ఇటుదాకా తీసుకురాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం వీడియో పెడతాం ఇప్పుడు ఈ బండి మేము 11 లక్షలు పెట్టాం అడిగేటోళ్ళు 9 అడగచ్చు 8 అడగచ్చు మేము ఓనర్ని అడుగుతాం ఇంతే తీసుకొని లేకపోతే లేదు అది మా సొంతం బండి అయితే కాదు నేను సొంతం బండ్లు తెచ్చే పని చేసిన ఎందుకంటే అంత దూరం పోయి రిస్క్ తీసుకొని బండ్లు తెచ్చి ఇక్కడ పేపర్లు వేసి అంత కష్టపడి అమ్మితే గవే 20-30 వేలు మీకు వస్తుంది దానికంటే 25 వేలు తీసుకొని కస్టమర్కి బండి తెప్పించిందంత సుఖం ఇంకోటి లేదు పోగా ఆయన ఫ్లైట్ కొత్తున్నాం 10,000-20,000 తమ్మునికి నాకు ఫ్లైట్ ఖర్చు అయితే సరి 15,000 మిగులుతుంది నెలకు 4-5 సార్లు పోయితే చాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం పడుతుంది చాలదా ఇంతకుమించి ఏం కావాలి మన వాళ్ళ కింద జీతం ఉండలేము మనకు షెడ్ ఉంది దానిలో 4 కార్లు పెట్టుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళో కార్లు ఇటు కత్తున్నాయి అమ్మితే కమిషన్ వస్తుంది లేకపోతే అలా కారాలు తీసుకుపోతారు నేను దీనికి ఏం కిరాయి కట్టేది లేదు సొంతం జాగానే కాబట్టి ఇబ్బంది లేదు ఈ బండి అయితే నాది కాదు సార్ కస్టమర్ది ఆయన 11 లక్షలు చెప్తుండు 2021 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 2021 మార్చ్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది 2036
ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది. ప్యూర్ పెట్రోల్ బండి, మార్తి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ పుష్ బటన్ స్టార్టు, బండికి అలాయ్ వీల్స్ ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రెండు ఎయిర్ బ్యాగులు, సెంట్రల్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా, స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుంది. ఓకే సార్, వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తేనే మా ముగ్గురు అన్నదమ్ముల లోల కన్నొక్కల కాల్ చేయరు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.